మైక్ ఒక్కసారి. ముందుగా ఎక్కడ మాట్లాడారు? సీఎం జగన్ గారికి నా నమస్కారాలు. పెద్ద ఆయన. రెండవది భూచేపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు. మాది దర్శి, నా పేరు వెంకటపతి. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండగా నా పెన్షన్ వచ్చింది, అక్కడి నుంచి వస్తుంది. గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున 4 వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు. అది గొంతులో ఉంది. నాకన్నా ముందు 4 ఉండేవాళ్ళు, అక్కడ 10 ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు. అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని కాదు, ఒక కండవ దేశకు పోయి ఆ దోమలు అంతా కొట్టుకుంటుండేవాడిని. 8 వచ్చేవాళ్ళు, వచ్చే వరకు అది యాప్ కొంత పని చేయకపోతే 9 అయ్యేది. ఈ 9 అయ్యే లోపల దాదాపు 100, 200, 300 కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి, మీరు సాయంత్రం అయితే రేపు రమ్మనేవాళ్ళు. అట్లా 7 దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు. నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు పోద్దా అని అనుకుంటుండేవాడిని. ఇట్టలేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని, సాక్షి టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు అన్నీ వస్తూ ఉంటాయి. ముందు రోజు అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తాత రమ్మనేవాడు. నేను వచ్చిన తర్వాత ఏలిముద్ర వేసుకొని నాకు పింఛన్ ఇచ్చిపోయేవాడు. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఓ ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, ఒకప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు 4, భూషేపల్లి, భూపేష్ గుప్తా, డాంగే, చంద్ర రాజశేఖరరావు, వీళ్ళు ప్రతిపక్షంలో ఏమడిగేవాళ్ళంటే మాకు 10 సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు, 10-12 అడిగేవాళ్ళు. ఆయన 1-2 నెహ్రూ గారు చెప్పేవాడు, చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా 100 సంక్షేమ పథకాలలో 98 చేశాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు 4 కలిసి చేసేవాళ్ళు, ఇది అడుగుదాము ఇది అడుగుదామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదడులో నుంచి వచ్చిన మేధావి, బంగారపు మెదరే, ఆ మెదడు నుంచి వచ్చిన ఆలోచన, ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ 4-5 మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది. నాకు పింఛన్ వస్తుంది, మా అమ్మాయికి ఇల్లు వచ్చింది, మా ఆడవాళ్లకు 18,500 వచ్చింది. ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. కానీ రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు. వీళ్ళిద్దరికీ ఈ ప్రజాకోర్టు రేపు 13 అమలు జరుపుతుంది, శిక్ష వేసి 4 శిక్ష అమలు జరుపుద్ది. ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. మీ మాట నిజమవుతుంది అన్న, పెద్ద ఆయన మీరు బాగా మాట్లాడారు. బాగా మాట్లాడు పెద్ద అన్న. మేధావి, ప్రజల మనిషి కాబట్టి, ప్రజల కోసం పరితపించేటటువంటి మనిషి కాబట్టి ఇన్ని చేస్తున్నారు. ఎవరు కూడా చేయలేదు. మీరు అన్నట్టు నెహ్రూ గారు కూడా 1-2 అన్నారు, మీరే అన్నారు.
చెప్పండి. నేను ఒంటరి మైల్ని, నాకంటే ఏమీ లేవు, ఒక ఇల్లు లేదు, ఒక గ్యాస్ పొయ్యి లేదు, ఒక వాకిలు లేదు. మా పెనుడు చచ్చిపోయి 15 సంవత్సరాలు, రాజశేఖర్ రెడ్డి కన్నా 2 సంవత్సరాల ముందు చచ్చిపోయాడు. రాజశేఖర్ రెడ్డి కూడా ఒకసారి మా ఊరు వచ్చాడు, నాకు తలం వచ్చింది. తలం వచ్చింది కానీ వచ్చి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు కాదు. యానం అద్దాన పడులు ఇచ్చారు, నాకు అది కట్టలేదు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నాకు ఇల్లు లేదు, నాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా పడ్డే మబ్బాకి అన్నీ, నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి. 14,000 తీసిపోయి నటరాపేట ఏరే సోదరకాడ అరవింద కాడ చూసుకున్నాను, నాకు తగ్గలేదు, నేను అట్నే తిరుగుతున్నాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు 130,000 వచ్చినాయి. నాకు మొత్తం 130,000 చెందిని నాకు. నేను చూసుకుంటున్నా తింటున్నా, నేను మళ్ళీ దాచిపెట్టుకొని 16,000 దాచిపెట్టుకొని తినకుండా ఉంగరం చేసుకున్నా. ఆయన పుణ్యాన్ని నేను చాపు పోయి ఉంగరం తెచ్చుకున్నా ఆయన పేరు మీద. ఆయన ఉంగరం నాది కాదు, నేను చంపాయిలా, నాకేమి లేదు, నాకు ఇంకేం కావాలా. వారంట్లు నాకు డబ్బులు ఇట్లా నాకు భయం వేసింది. మొన్న మా వాడరి శివాజీనగరం, శివాజీనగరం మా దర్శనం మాది, మా వాడు శివాజీనగరానికి వచ్చింది. అది పోవాలమ్మన్న నా కొడుకు, నేను ఎట్ట పోవాలయ్యన్న, నడిచిపోతా ఉండా, ఎండాకాలం కాళ్ళు కాల్తుంది, నడవలేకపోతుందా, తీసపోయే వాళ్ళు లేరు, ఒక ఆమె ఎవరో నా పోయటామా బండి వేసుకొని పోతుంది. అమ్మమ్మ నేను వస్తానన్న, రాయింటే అన్నది తీసపోయింది, ఇప్పించింది, వచ్చా. అంత ఆయన సలవే, నాకు ఏం లేదు. 170 రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి, అందరూ వెయ్యాలా, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా, ఆయన నీళ్ళ మేము ఉండాలా, ఆయనే మాకు కావాలా. మంచి మనసున్న మహారాజు, ఇంకా కొడుకులు ఎందుకు, కోడలు ఎందుకు, ఎవరు పెడతారు పువ్వ, ఎవరు బెటరు, 10 ఎకరాలు పొలం ఇచ్చినా బెటరు, ఏడ ఉంచరు. అట్టాడు మంచి మనసు ఉండోడు ఎవరికి పుడతాడు, ఎవరికి పుట్టరు. కన్న తల్లి దైవభావం, అంత దైవానికి దేవ కలదు, ఇంకా చాలు, ఇంకంతకన్నా సంతోషం ఏం కాదు. ఎన్ని జలములుండా నువ్వే రావాలి, ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండపనగా మాకు ఎవరు ఎందుకు, ఏం చేయటానికి, ఏం వద్దు, ఏం వద్దు అయ్యా, నువ్వే కావాలా. ఇచ్చారు కానీ ఇల్లు తలం మంచి చోట ఇవ్వాల, నాకు గట్ల ఏ జగన్. వారంట్లు ఉంటేనే మేము గట్టి ఎక్కుతాం, వారంట్లు లేక మేము గట్టి ఎక్కలేము. దర్శనం మాత్రం అస్సలు తెచ్చుకోలేము. ఎంత దూరం పోవాలా, ఎంత దూరం నడవాలా, అడుగు పెట్టలేకపోతున్నాం. ఎంత అసట్లు తెల్లారలేకి మాలజ్యం మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. ఇంకా చాలు జలము మాకు. జయజగన్, జయజగన్, 170 రావాలా, వెయ్యాల ఓట్లు. మా కొడుకు అంటాడు, మా కొడుకు అంటాడు, అమ్మా నీ అట్టాటోళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవడా, నీ అట్టాటోళ్ళు ఉంటే ఎందుకు గెలవడు, గెలుతున్నట్టు నా కొడుకు నన్ను. నీకు జగనే కావాలా, టీవీ కాంచి లేచి రావు, నీకు సాక్షే కావాలా, నువ్వు ఆయన్నే చూడాలా, మాట్లాడు మా కొడుకు నన్ను, నాకు చాలు. విజయ జగనం, జయ జగనం, ఇదే సంతోషం, ఇదే ఆనందం మాకు. మేము వయసు అయిపోయినామే, నేను మళ్ళీ చూడాలా. మును ఓట్లు వేసినప్పుడు ఏమనుకున్నా, ఒమ్మో ఇది జగన్మోహన్ రెడ్డి ఓట్లు వచ్చినాక నేను బతుకుతానా, నేను ఉంటానా, నేను మళ్ళీ వేస్తానా, చూస్తానా. నీ పేరేమాడు, నీ పేరు చెప్పమ్మా, పేరు చెప్పమ్మా. మాకు అంకమ్మ గారు. మళ్ళీ ఓట్లు వచ్చింది అకౌంట్ కానీ, ఓ ఎన్నిసార్లు నేను జగన్మోహన్ గేస్తావు, నువ్వు ఆయన వదిలిపెట్టి పోవు. నేను అన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 3,000 నెల పింఛన్ తీసుకొని ఆయన పుట్ట నా పుట్ట పేం కట్టరా నాకు. నీ ఫోటోలు మా ఇంట్లో ఎవరు వచ్చి అతికిచ్చినా, ఎవరు ఇచ్చినా మా కోదారా, మా ఇంట్లో ఎన్నుండ జనవరి 1వ తారీఖు నాట కాలం ఇచ్చారు పాలకేంద్ర వాళ్ళు. మా ఇంట్లో ఒక ఆమె యాదవలం అద్దెకు ఉంటుంది, ఆమె పెట్టుకొని మొనచొప్పక వెంకాయమ్మ పుట్టు, శివప్రసాద్ రెడ్డి పుట్టు, మరి శ్రద్ధ పుట్టు, నీ పుట్టు, నువ్వు పూ ఒకటి నిలబడి ఒకటి ఉంటే వాళ్ళు పెట్టుకొని రాపక నాకు ఇచ్చారు. నాకు ఇస్తే నా ఇంటే పెట్టుకున్నా, లేచి నిన్నే నేను చూసేది, నిన్నే నేను చూసేది, ఎవరో చూడండి నిన్నే, నీ తర్వాత ఎవరినా చూసేది. వెంకయ్యమ్మ చాలు, అందరి గుండెల్లో ఇదే అభిమానం ఉంది. అన్న మీద కొడుకుగా, మనవడిగా, సొంత అన్నగా ఈ రోజున భావించుకుంటూ ఉన్నారు.